వెల్కమ్ బ్యాక్. ఝాన్సీ వర్ధమాన నటి సీరియల్స్ లో మా టీవీ పవిత్ర బంధం అనే సీరియల్ తో ఆమె పాపులర్ అయింది. ఆత్మహత్య చేసుకుంది, తీవ్ర కలకలం రేపుతోంది. ఏంటి కారణాలు, ఏమై ఉండొచ్చు అనే ఇష్యూ మీద మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పార్టిసిపేట్ చేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనంతలక్ష్మి గారు, సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ గారు, విశ్లేషకురాలు సామాజిక విశ్లేషకురాలు రేఖ గారు. వెల్కమ్ టు ద షో అండి. అమ్మ, మీతో స్టార్ట్ చేద్దాం అనంతలక్ష్మి గారు. ఏంటి ఇందాక ఇంట్రో మనం అఫ్కోర్స్ మధ్యలో ముఖ్యమంత్రి గారు ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చారు, సరే అదే పక్కన పెడితే ఏం కారణాలు ఈ సీరియల్స్ లో మనం, మేబీ నాకు నేను సీరియల్స్ చూడను సో ఆమె రోల్ ఏంటో నాకు తెలీదు, సరే ఏదైనా సరే ఆ లైఫ్ కి ఈ లైఫ్ కి మధ్యన కరెక్ట్ గా బేరేజ్ వేసుకోలేక అలానే ఉంటుంది జీవితం అని చెప్పి అనుకోవడం వల్ల వాస్తవాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక, ఇదివరకు మనం బాలిక వధు సీరియల్ అమ్మాయి ప్రత్యూష కూడా ఇలానే షీ ఎండెడ్ హర్ లైఫ్, అలాంటి ఒక ఇది కనెక్షన్ ఏమైనా చూడొచ్చా వీళ్ళకి రియల్ లైఫ్ కి రీల్ లైఫ్ కి? వీళ్ళది అందరికీ తెలుస్తుంది, సామాన్యులైనటువంటి వాళ్ళు సామాన్య ప్రజలెవరైనా ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఇంత కలకల ఉండదు. ఏదో ఆర్థిక ఒత్తిడిలో మరో కారణంగానో ఇబ్బందులు, అమ్మాయి అనుకో భర్త ఆరళ్ళు పెట్టడమో అత్తగారు ఏడిపించడమో దీనివల్ల చనిపోయింది అని అనుకుంటారు, కానీ ఇంత మొత్తం మీడియా అంతా పట్టించుకునేంత ఉండదు. ఒక వార్తగా వస్తే రావచ్చు, ఇది అందరికీ తెలిసినట్టు. ఒక సెలబ్రిటీ గనక ఇంతగా అందరూ పట్టించుకోవడం జరిగింది. ఈ అమ్మాయికి ఇలా అవ్వడానికి తాను సెలబ్రిటీ అవ్వడమే కారణం అయి ఉంటుంది. చాలామంది సెలబ్రిటీస్కి ఏముంటుందంటే ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఐటీ ఉద్యోగులు కానీ రోజుకి 18 గంటలు 16 గంటలు పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి వర్కాలిక్స్ అయిపోయి ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో కాస్త ఖాళీ వచ్చేటప్పటికి ఏం చేయాలో తోచక వ్యాక్యూమ్ ఉంటుంది. ఆ వ్యాక్యూమ్ దేంతో ఫిలప్ చేసుకోవాలో తెలియదు. చిన్నతనం నుంచి పక్క వాళ్ళతో మాట్లాడడం కానీ, అంటే మొదలు పెట్టడమే ఎల్కేజీలో మొదలు పెట్టేస్తారు కదండి, వీళ్ళు ఇంజనీర్ అవ్వాలి అని చెప్పి అక్కడ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేసి ఆ తర్వాత వెంటనే ఉద్యోగాలు. ఉద్యోగాల్లో ఎంతసేపు ప్రాజెక్టు మేనేజర్స్ అవ్వడం అవ్వడం ఇవ్వడం, దీంతో దీని మీద ఉన్నటువంటి దృష్టి మానవ సంబంధాల మీద లేదు. ఎప్పుడైతే మానవ సంబంధాలు లోపిస్తాయో అప్పుడే ఇటువంటి అనేక సమస్యలు రావడం జరుగుతుంది. కనీసం తమ మనసులో బాధ కలిగిందనైనా పక్క వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉంటుందా? వీళ్ళకి ఏమైనా ఉంటే చెప్పుకుంటారేమో కొన్ని, కానీ అన్నీ చెప్పరు కదా. మీడియాకి 10 మందికి తెలిస్తే పనికొస్తాయన్న విషయాలే తమ కష్టాలు చెప్పుకుంటారు, కానీ తెలియకుండా ఉండే రహస్యాలు కూడా చెప్పారు కదా, అది కదా లోపల చాలా బాధ పెట్టేది. దాన్ని ఎవరైనా పంచుకోగలిగితే ఇంత సమస్య ఉండదండి. వాళ్ళకేమవుతుందంటే ఈ నాయక పాత్రల్లో ఉన్నటువంటి వాళ్ళు, నాయక పాత్రల్లో ఉన్నటువంటి వాళ్ళు అందులో లీనమైపోయి అదే జీవితం అనుకుంటూ ఉంటారు. ఆ సీరియల్లో చెప్తూనే ఉన్నారు, సీ రియల్, దిస్ ఈజ్ నాట్ రియల్ అని చెప్తూనే ఉన్నారు. అయినా సరే దే డోంట్ సీ ద రియల్. దాంతో సమస్య వచ్చి అదే జీవితం అనుకుని అక్కడిలాగా ఇక్కడ ఉండకపోవడంతో రెండింటికి మధ్య సమన్వయం లేక దాన్ని జీర్ణించుకోలేకపోవడంతో చాలా ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. ఈ ఒత్తిడి కూడా ఎందుకు కలుగుతుంది అంటారంటే, మనం అనుకున్న లక్ష్యాలకి మనకున్న సామర్థ్యానికి మధ్య తేడా వచ్చినప్పుడు, ఇంత సామర్థ్యం ఉండి ఇంత లక్ష్యం ఉంటే ఆ ఒత్తిడి ఇంతలో కలిసిపోవడం జరుగుతుంది, ఇలా నొక్కుకుపోవడం జరుగుతుంది. ఈ ఒత్తిడి ఒక స్థాయిలో బయటికన్నా వెల్లడి కావాలి, లేకపోతే బద్దలైపోతుంది. బెలూన్లో దానికన్నా మించినటువంటి గాలి నింపితే ఏమవుతుంది? అదే ప్రధానమైనటువంటి అంశం. దీనికన్నా ఇంకా ముఖ్యంగా చెప్పుకునేది ఏమిటంటే, మన దగ్గర మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ లేదు. వీఆర్ ప్రొడ్యూసింగ్ లాయర్స్, డాక్టర్స్, మేనేజర్స్, ఇంజనీర్స్, సో వాట్ నాట్, బట్ వీఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ హ్యూమన్స్. ఆ హ్యూమన్ అనే దాన్ని మన విద్యా విధానము తయారు చేయటం లేదు. తల్లిదండ్రులు కూడా దాని గురించి చెప్పట్లా, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి అంటున్నారే కానీ మా అబ్బాయో లేక మా అమ్మాయో మనిషి అవ్వాలి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారా? తత్సంబంధమైన విషయాలు నేర్పేటటువంటి వాళ్ళు ఉన్నారా? యాంత్రికంగా తయారవుతున్నారు, యంత్రాల్లాగా తయారవుతున్నారు. యంత్రాలకి ఫెటీగ్ వస్తే పనిచేయడం మానేస్తుంది, మానవులకి ఫెటీగ్ వస్తే కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ పనిచేస్తారు. అక్కడ ఉన్నటువంటి తేడా, అట్లా తయారవడం అన్నది చాలా పెద్ద లోటుగా అనిపిస్తూ ఉంటుంది. దానికి తోడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కూడా ఇటువంటి ఒత్తిళ్లకు కారణం. ఎప్పుడన్నా అపజయం కనుక కలిగినట్టయితే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తాతలు నాయనమ్మలు మామలు ఏం పర్వాలేదు, ఏమైతే ఏమైంది, ఈసారి కాకపోతే మరోసారి అని చెప్పి రెండు మూడు కథలన్నా చెప్తారు వాళ్ళు దానికి సంబంధించి. అటువంటివి ఏమీ తెలియకపోవడం వల్ల ఈ తమ మనసులో ఉన్నటువంటి బాధని మనసు విప్పి చెప్పుకోలేకపోవడం, బాధ ఉందని చెప్తారు
మనసు విప్పి చెప్పుకోలేరు. అందుకే మనలాంటి వాళ్ళు ఎవరన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళయో, నీకు కష్టంగా ఉందా, ఏం చేయ, ఇలా చెయ్యి అంటే అది కాదండి అంటారు. అంటే అసలు సంగతి మనకు చెప్పలేదుగా, పైకి కనపడేదే చెప్పడం జరుగుతోందిగా. అటువంటి సమస్యలు ఉంటాయి కనుక వీటన్నిటికీ కూడా కారణం ఏమిటంటే సరైనటువంటి మనుషులుగా వీళ్ళని తయారు చేయలేదు. పైగా వీళ్ళు ఎలా తయారవుతున్నారంటే ఎమోషనల్ రాసులుగా తయారవుతున్నారు, ఎంబాడీమెంట్ ఆఫ్ ఎమోషన్. ఈ ఎమోషన్స్ టూ మచ్గా ఉండక్కర్లేదు, మానవ సంబంధాలు వేరు, ఎమోషన్స్ వేరు, ఆ రెండింటికి మధ్య తేడా లేని పరిస్థితి వల్ల ఇటువంటివి సాధారణంగా సెలబ్రిటీస్లోను లేదా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లలోనూ కనపడుతున్నాయి. చాలా ఇష్యూస్ మాట్లాడారు వీరేందర్ గారు, అనంతలక్ష్మి గారు మొత్తం, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, అప్బ్రింగింగ్ మీద, న్యూక్లియర్ ఫ్యామిలీస్, మానవ సంబంధాలు, సరే ఇవన్నీ అనేక కోణాలు దీనికి సంబంధించి. యాజ్ ఎ సైకాలజిస్ట్ మీ అబ్జర్వేషన్ ఏంటి, సెలబ్రిటీ సైకాలజీ అనేది ఏమైనా వేరుగా ఉంటుందా, లేకపోతే ఎందుకని అంటే వాళ్ళు వాళ్ళు చేసిన రోల్స్ చాలా స్ట్రాంగ్ రోల్స్, ప్రత్యూష అయితే బాలిక వధులో ఎంత మంచి రోల్ మనకు తెలుసు, అదేమి వాళ్ళకి రియల్ లైఫ్ లో కూడా అంత బలాన్ని లేకపోతే డెసిషన్ మేకింగ్ లో అంత స్ట్రెంగ్త్ ని వాళ్ళకి ఇవ్వదా, వాళ్ళు కూడా కామన్ మ్యాన్ లాగా అయిపోతారా కష్టాలు వచ్చినప్పుడు దానికి సరెండర్ అయిపోవడం అవన్నీ చూస్తే. మీరు ఎట్లా ఉందంటే ఇప్పుడు పోలీసు ఎక్కడ పోయి ఎన్కౌంటర్ చేస్తాడు, ఓకే, అంటే వచ్చి ఇంట్లో ఎన్కౌంటర్ చేయాలను, బయట కఠినంగా ప్రవర్తించే ప్రొఫెషన్ ఉంటారు, అంటే ఇంట్లో వచ్చి మనిషి కూడా మొత్తం మారిపోతారా. సి ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్, ప్రొఫెషన్ రియలీ కెనాట్ రీడిజైన్ ది క్యారెక్టర్, ది బేసిక్ ఇన్నేట్ ద కోర్ క్యారెక్టర్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్, ఓకే. అదే ప్రొఫెషన్ లాగా కొంతమంది డ్రెస్ వేసుకుంటారు, అయిపో తీసేయగానే ది బికమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. మనందరం చాలా స్పష్టంగా గుర్తించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించిన ఆత్మహత్యకు సంబంధించి మనం నిజంగానే అది రిలేషన్షిప్ ఇష్యూకి సంబంధించి అయితే ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్లో ఉన్న సంగతి చాలామందికి తెలిసి అబ్బాయి కనుక రిలేషన్షిప్ నుంచి విడ్డ్రా అయినా అమ్మాయి అయినా రిలేషన్షిప్ విడ్డ్రా అయినా కానీ వాళ్ళు అవతల వ్యక్తులు రిజెక్టెడ్ ఫీలింగ్ వస్తుంది, ఓకే, ఐ వాజ్ రిజెక్టెడ్, ఓకే, అది విపరీతమైన ఒక షేమ్ ఫీల్ అవుతూ ఉంటారు అందరూ. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ మేక్ దెమ్ అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆఫ్ ద షేమ్. షేమ్ అనేది ఏ పరిస్థితిలో ఫీల్ కావాలి, దానికి ఉన్న బౌండరీస్ ఏంటి, అట్లాంటి భావన వచ్చినప్పుడు ఏ పనులు చేస్తే మీరు ఆ షేమ్ నుంచి బయటకు వస్తారని తెలియజెప్పడం. రెండోది రిలేషన్షిప్ సంబంధించి ఏజ్లో టీనేజ్ నుంచి అడల్ట్హుడ్కి వచ్చిన తర్వాత ఈ ట్రావెల్లో కనుక రిలేషన్షిప్ ఫామ్ అయితే ద గ్రేటెస్ట్ పెయిన్ అండ్ లాస్ ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ అయ్యేది ఏంటంటే రిలేషన్షిప్ పోగొట్టుకోవడం. ఎందుకు అట్లా జరుగుతుందనంటే ఎవరైనా సరే ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు థ్రూఅవుట్ ద డే 24 hours దే ఆర్ అక్యుపైడ్ విత్ ద థాట్స్ ఆఫ్ దట్ పర్సన్ అండ్ విత్ ద యాక్టివిటీస్ ఆఫ్ దట్ పర్సన్ అండ్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ ది ఫీలింగ్స్ టువర్డ్స్ ఈచ్ అదర్. వీటితోటే రోజంతా గడిచిపోతుంది. సడన్గా ఒకరోజు ఏదో కారణాల వల్ల సడన్గా విడ్డ్రా అయిపోయారనుకోండి, నాకు వాక్యూమ్గా అనిపిస్తుంది, రైట్? రిలేషన్షిప్ ఇంత కంపల్సరీగా మారడి నా జీవితమే లేదు అనుకొని జీవితాన్ని చాలించడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ఈ వాక్యూమ్ను ఎట్లా ఫిలప్ చేయాలో తెలియకపోవడం. రెండోది ఈ మనిషితోటి నేను ఇన్ని రోజుల పాటు ఇన్ని మాటలు మాట్లాడాను కదా, నాకు ఇంత అటాచ్మెంట్ పెరిగిపోయింది కదా, ఈ అటాచ్మెంట్ లేకుండా నా జీవితాన్ని ఎలా నేను నడపగలుగుతాను అనే దాని పట్ల ఒక ఆల్టర్నేటివ్ థాట్ ప్రాసెస్ రాకపోవడం. ఇంకొక బలమైన కారణం ఏంటంటే ఇట్లా డిప్రెషన్ అయిపోయి వెంటనే సూసైడ్ చేసుకోవడానికి దే రియలీ డోంట్ నో దాట్ ఈ రిలేషన్షిప్ ఈ స్టేజ్ రావడానికి ఒకే ఆలోచనను కొన్ని లక్షల సార్లు రిపీట్గా మనం ఆలోచించడం మూలాన, రిపీటెడ్గా దాని పట్ల పనిచేయడం మూలాన మనకు ఒక అటాచ్మెంట్ పెరిగింది. సేమ్ ప్యాటర్న్లో కూడా యూ కెన్ డీసెన్సిటైజ్ ఇట్, యూ కెన్ కమ్అట్ ఆఫ్ ద రిలేషన్షిప్ అనే వాటి పట్ల అవగాహన లేకపోవడం. సమాజంలో ఈ రోజున ఎవరికైనా సరే అమ్మాయిల అబ్బాయిల మధ్య స్నేహాలకు సంబంధించి, ప్రేమలకు సంబంధించి, ఆకర్షణలకు సంబంధించి చాలా విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మనకు ప్రతి నెల ఏదో ఒక ఆత్మహత్య ద్వారా మనకు చెప్తూనే ఉంటుంది. అయితే ఆత్మహత్యదారు చెప్తుంది లేకుండా హత్యదారు చెప్తుంది. ఈ రోజు మధ్యాహ్నమే భరతపురంలో ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించలేదని సిక్కులతో కొట్టేశాడు. ఇన్ని సంఘటన జరుగుతున్నా మనం చాలా బాధపడాల్సింది ఏంటంటే సమాజం చిత్రంగా ఒక సైలెన్స్లో ఉండిపోతుంది ఈ ప్రేమలకు సంబంధించి. ఈ ప్రేమలే ఉండద్దు మన సంస్కృతి కాదు అని చాలా చిత్రంగా మాట్లాడుతుంటారు. అమ్మాయి అబ్బాయి ఆకర్షించుకోవడానికి సంస్కృతి ఏంటండి? ప్రకృతి సంస్కృతి,
ఒక అమ్మాయి అబ్బాయి ఆకర్షించుకోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ న్యాచురల్ నాచురల్ ఫినామినా. దానికి మనం పెద్ద పెద్ద పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ ఇట్లా చంపడం అనే పరిస్థితి దారి తీయడం మాత్రం మనమందరం చాలా ఖండించాలి, చాలా అనాగరికంగా నడుస్తున్నది. ఇంత జరుగుతుంటే మరి మన ప్రభుత్వాలు ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు? ఎందుకు ఇంత డిస్టర్బెన్స్ని మనం ఏ రకంగా కూడా ఒక రీసెర్చ్ స్టడీ మోడల్ని ఎందుకు తయారు చేయట్లేదు? హైదరాబాద్లో యాజ్ ఆన్ టుడే 20 యూనివర్సిటీస్ ఉన్నాయండి, రైట్? అన్ని యూనివర్సిటీస్ లోపల దాదాపుగా సోషాలజీ డిపార్ట్మెంట్ ఉంది, కొన్ని యూనివర్సిటీ లోపల సైకాలజీ డిపార్ట్మెంట్ ఉంది. ఏ విద్యా వ్యవస్థకు మించిన అధిపతులు కూడా ఒక్కసారి కూడా మాట్లాడరు. మీరు చూడండి, యూ కెన్ జస్ట్ గో బ్యాక్ టు ద హిస్టరీ, నో వైస్ ఛాన్సలర్ టాక్ ఆన్ దిస్. పోలీసులు మాట్లాడతారండి ఇష్యూ గురించి. మాట్లాడచ్చు కదా, మాట్లాడరు, వీళ్ళు ఎవరు మాట్లాడరు. అంటే మనం ఎంత ఇమ్యూన్ అయిపోయామో చూడండి. కాబట్టి ఈ రోజున మనం సమాజంలో ఉన్న విద్యావేత్తలకి, అధికారులకి, ప్రజలకి, తల్లిదండ్రులకి, అధ్యాపకులకి చెప్పాల్సింది ఏంటంటే, దీని మీద విస్తృతంగా ప్రేమల గురించి మాట్లాడాలి. ప్రేమ గురించి మాట్లాడడం అంటే సెక్స్ గురించి మాట్లాడడం కాదు. మనలోకి భయం ఏంటంటే ప్రేమ అనగానే సెక్స్ అనుకుంటారు. దిస్ ఇస్ ఎ టెర్రరిస్ట్ యాక్టివిటీ. బుల్లితెర వర్ధమాన నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నారు, దానికి సంబంధించి మనం చర్చించుకుంటున్నాం. ఎస్ రేఖ గారు, ఏంటి మీరు ఎలా చూస్తారు ఇష్యూని? సీరియల్స్ ప్రభావం ఎక్కువగా ఆమె మీద పడింది అనుకోవచ్చా, బీయింగ్ అ సీరియల్ యాక్ట్రెస్? ఏంటి మీ విశ్లేషణ? అంటే సీరియల్స్ ప్రభావం పడింది అనుకోవట్లేదు, బికాస్ ఆఫ్ అమ్మాయి సీరియల్స్ ఎక్కువ తీసినట్టుగా లేదు. అంటే సీరియల్స్ ప్రభావం పడిందా పడలేదా అన్న దానికన్నా వ్యవస్థ ప్రభావం అయితే చాలా ఎక్కువ పడింది అమ్మాయి మీద. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సమకాలీన సమాజంలో ప్రతి జీవన రంగంలో మహిళలు ఆత్మహత్యలు, అత్యాచారాలు, ఏదో ఒక ఇబ్బందులో ప్రతి జీవన రంగంలో, ఐటీ రంగం అనుకో, ఇంకే రంగం అనుకో, ప్రతి రంగంలో ఇబ్బందులు పడుతున్నారు. లాస్ట్ టైం మనం V6లో ఒక అమ్మాయి చనిపోయింది సూసైడ్ చేసుకొని. అట్లా చాలా రంగాలలో అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు. దానికి కారణం ఒక మనిషో లేదు అని అంటే ఇంకెవరో అనడం కన్నా దానికన్నా ముందు నేను వ్యవస్థను క్వశ్చన్ చేస్తాను. ఎందుకు వ్యవస్థను క్వశ్చన్ చేస్తున్నాను అంటే, ఆధునిక సమాజం ఇవాళ మహిళలకు, ముఖ్యంగా మహిళలకు, వాళ్ళకి నీడ్ కావాల్సిన నీడ్స్ కానీ, కావాల్సిన నిధులు కానీ, కావాల్సిన ఏ రంగంలో ఒక మీరు ఈ రంగంలో పనిచేస్తున్నారంటే మీకు కావాల్సిన అన్నీ ప్రవేశపెట్టడంలో ప్రభుత్వాలు ఘోరంగా, వ్యవస్థ ప్రభుత్వాలు చాలా ఘోరంగా విఫలమైనాయని చెప్తాను నేను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇవాళ మహిళలు ఇవాళ సామాజిక న్యాయం కావాలని కొంగుబట్టుకొని అడిగే దుస్థితికి చేరుకుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఇవాళ భరత్ అనే అమ్మాయి కొబ్బరి బొండాల కత్తితో, సార్ చెప్పారు ఇంతకుముందు, కొట్టి చంపేసినాడు. దీని మీద చర్యలు ఎలాగుంటున్నాయి? అరే, అదే ఇతర దేశాలలో చూసుకుంటే వితిన్ వన్ డే, వితిన్ మినిట్స్లలో శిక్షలు వేస్తున్నారు. ఇవాళ సంస్కరణ దశ నుండి మహిళా సవాల్మన దశకు పురోగమించింది అని మనం అనుకుంటున్నాం, కానీ స్త్రీ రెండవ స్థానం చెక్కు చెదరినట్టుగా ఇట్లాంటి ఇష్యూస్లలో కనబడుతుంది. పురుషాధిక్య సమాజం ఇది అనడానికి నేను ఎక్కడ వెనక్కిపోను. ఎందుకు పురుషాధిక్య సమాజం అంటున్నాను అంటే, నిజంగా వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉండుంటే కనుక ఇవాళ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకోలేదు, అమ్మాయి మాత్రమే ఎందుకు సూసైడ్ చేసుకుంది అని అంటే, అమ్మాయి డిపెండ్ అయింది అబ్బాయి మీద. నాకు అర్థమైన విషయం, ఇవాళ వాళ్ళ మదర్ కూడా కింద స్క్రోలింగ్లో వస్తుంది, చాలా సార్లు ఒక హింసలాగా పెట్టేవాడు. ఇవాళ చాలా మంది చెప్పుకుంటున్నారు బయట, నేను న్యూస్ స్క్రోలింగ్స్లలో చాలా ఛానల్స్లో చూసి వస్తున్నాను, అబ్బాయి సీరియల్స్ మానేయమని చెప్పాడు. సీరియల్స్ మానేయమని చెప్పాడంటే ఆబ్వియస్గా ప్రేమించినట్టు తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నట్టుగానే నాకు అర్థమైన విషయం. ఒకవేళ పెళ్లి చేసుకుంటానంటే నా సీరియల్స్ కన్నా ఇంపార్టెన్స్ అబ్బాయికి ఇచ్చింది అమ్మాయి. అబ్బాయికి ఇచ్చిన నేపథ్యం ఏదైతే ఉందో, అబ్బాయికి ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఎన్నుకున్న అమ్మాయి ఎన్నుకున్న జీవన విధానమో, కలివిడితనమో, ఏదైనా కావచ్చు, దానిలో నుంచి బయటకు వచ్చి నేను ఈ అబ్బాయి కోసమే బ్రతుకుతాను, ఈ అబ్బాయే నా లైఫ్ అనుకొని ఉన్న తర్వాత అబ్బాయి కాదు అని అంటున్నాడు. అప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇంకొక రీజన్, చచ్చిపోవాలి, చచ్చిపోవాల్సిన అవసరం లేదు, డిప్రెషన్కి వెళ్ళిపోయింది. అయితే అక్కడ ఏం జరిగింది అంటే, ఇంట్లో ఎవరు లేకపోవడం అనేది ఒక డ్రాబ్యాక్, ఇది సైకాలజిస్ట్ చెప్పాలి. ఎందుకంటే అంటున్నాను నేనంటే, ఆ సిచ్యువేషన్ లో మేడం చెప్పినట్టుగా ఒక సపోర్ట్ కావాలి. మనం భావాలు పంచుకోవడానికి, షేర్ చేసుకోవడానికి, నా బాధలు ఇవి అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఒక పర్సన్ కావాలి ఆ టైంలో. ఆ సూసైడ్ అనేది సమ్ సెకండ్స్ లో వచ్చే ప్రభావం, అది ఆ ప్రభావాన్ని తగ్గించే వాళ్ళు అక్కడ ఎవరు లేరు. వాళ్ళ తమ్ముడు ఏదో హోండా షోరూమ్ లో వర్క్ చేస్తాడంటే ఆయన వచ్చేవారికి అమ్మాయి శవం అయితే తేలింది. నేను వ్యవస్థను ఎందుకు తప్పుపడతాను అంటే, ఇవాళ ఈయనే ఒకవేళ అమ్మాయి చావడానికి ఈయనే రీజన్ అయితే కనుక చట్టాలు పనిచేయాలి. అక్కడ భరత్ అలా చంపేసినాడు అమ్మాయిని అంటే చట్టాలు పనిచేయాలి. జైలుకు తీసుకెళ్లి 10 రోజులు పెట్టేసి, అందరికీ తెలుసు చంపేస్తే శిక్ష పడుతుందని, తెలియదా అండి జైలుకి వెళ్తారని? తెలియదా? ఖచ్చితంగా తెలుసు. తీర్పు అప్పుడే రాదు, నాకు శిక్ష పడదు, నేనైతే చచ్చిపోను. బట్ జరగాల్సిన విషయం అక్కడ జరిగిపోవాలి. ఈ వ్యవస్థ మారాలి.
చేయాలి అంటున్నాను. ప్రభుత్వాలు దీనిలో చొరవ తీసుకోవాలి. కేటీఆర్ గారు లాంటి వాళ్ళు వచ్చి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను, సందర్భమో కాదో నాకు తెలియదు కానీ, కాలేజెస్లలో ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే వాళ్ళను కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి ఒక టీం ఉంటుందంట. ఎవరు చెప్తే విన్నాను నేను, మేడం వాళ్ళకి బాగా తెలిసి విషయాలు. ఈ వ్యవస్థను ఎందుకు ఖండించకూడదు? మనం అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటేనే తప్పనే సమాజం అన్నది. మనం ఎన్నో టెక్నాలజీని మనము మనకు ఆస్వాదించుకున్నాం, ప్రకృతిని ఆస్వాదించినాం. సార్ చెప్పినట్టుగా ప్రేమించుకోవడం అనేది ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప వరం అనే అంటాను నేను. ఎందుకంటే ప్రేమలు ఉండాలి, అది ఏ ప్రేమైనా కావచ్చు, అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, ఏ ప్రేమైనా కావచ్చు, ప్రేమించుకోవడం మంచి శుభ పరిణామం. కానీ ఇక్కడ వైఫల్యం ఎక్కడ వస్తుందంటే, అబ్బాయిలు నిజంగానే అందరు అబ్బాయిలను అలా అనను, కానీ ఒక అమ్మాయిని వద్దనడు అంటే సర్టెన్ రీజన్ ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ అమ్మాయిని నేను ఖచ్చితంగా నేను రీజన్ కాదు అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన, నేను ఒప్పుకుంటాను దానికి కూడా. కానీ ఆ అమ్మాయిని ఉద్యోగం వద్దు, నువ్వు చేసే ఫీల్డ్లోకి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పే రైట్ ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోలేదు, ఫ్రెండ్షిప్ చేశాడు. నేను ఫ్రెండ్నే అంటున్నాడు, సినిమా వాళ్ళకు కూడా నేను వార్న్ చేశాను అంటున్నాడు. సినిమా వాళ్ళకు మీరు వార్న్ చేశారు, సెక్యూరిటీ ఇచ్చారు, నేను నీకున్నాననే ఒక అభయం ఇచ్చారు, కాబట్టి వాళ్ళు వద్దన్నారు కాబట్టి అమ్మాయి చనిపోయింది అన్న ఫీలింగ్ అయితే నాకైతే చాలా క్లియర్ గా కలుగుతోంది. ఇవాళ ఒక అమ్మాయి ప్రాణం పోయింది, మీరు చెప్పినట్టుగా ఇంతకు ముందు ఒక అమ్మాయి ప్రత్యూష అనే అమ్మాయి చనిపోయింది అంటున్నారు. వాళ్ళు చనిపోవడానికి గల కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఈ వ్యవస్థ అమ్మాయిలకు కలిగించిన హక్కులు, చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి తుప్పు పట్టిపోయినాయి. చట్టాలు అసలు ఏం పనిచేయట్లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమైంది. నిన్నగాక మొన్న ఒక అమ్మాయి చిత్తూరు నుంచి విజయవాడ వెళ్తుంటే 5 నిర్భయ కన్నా భయంకరమైన సిచ్యువేషన్ లో రేప్ చేశారు. చట్టాలు ఎక్కడ పోతున్నాయి? చట్టాలు పనిచేస్తే సూసైడ్ కూడా చేసుకోరు. ఎందుకు చేసుకోరు అని అంటే వీళ్ళకు ఒక భయం ఉంటుంది, నేను అమ్మాయి చనిపోవడానికి రీజన్ కాకూడదు, నేను అమ్మాయికి కారణం కాకూడదు, అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను వద్దన్నాను, దానికి నేను రీజన్ కాదు కదా అని చేతులు ఎత్తేస్తున్నాడు ఆయన. ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. నువ్వు నిజంగా ఒక ఫ్రెండ్ అనుకుందాం, మీరు ప్రేమించుకోలేదు, మీకు ఏ కాంటాక్ట్స్ లేవు, చాలా మంది చెప్తున్నారు కలిసే ఉన్నారు వాళ్ళిద్దరు అని చెప్తున్నారు. ఒక ఫ్రెండ్ గా ఒక అమ్మాయి చనిపోవడానికి మీరు కారకులు అవుతారా? కాకూడదు అని నేను చెప్తున్నాను. మీరు ఫ్రెండ్ కి సపోర్ట్ చేయాలి చనిపోతానంటే. మీరు ఒకవేళ ఆ అమ్మాయి ఆ ఫీలింగ్స్ ని మీరు కనుకోగలగాలి. ఫోన్లు కూడా అవాయిడ్ చేశాడంట ఆ అబ్బాయి, అందుకని ఆ అమ్మాయి చెప్పుకోనడానికి ఎవరు లేక నన్ను అటు ఫీల్డ్ లోకి వెళ్ళనివ్వలేదు, సీరియల్స్ చేసుకో, అమ్మాయి ముద్దుగా చక్కగా అందంగా ఉంది, ఖచ్చితంగా అవకాశాలు ఫర్దర్ గా వస్తుండే అమ్మాయికి, చేసుకోనివ్వలేదు, సేమ్ టైం తను వద్దంటున్నాడు. ఇప్పుడు నా లైఫ్ ఏంటి అని చెప్పేసి డిప్రెస్ అయింది అమ్మాయి. ఖచ్చితంగా వేరే వాళ్ళు కారణం, ఆ అమ్మాయికి అమ్మాయి కారణం అని అనుకోవట్లేదు. సొసైటీ మారాలి, సొసైటీలో ఒక సామాజిక బాధ్యత ఉండాలి. ఇవాళ పెద్ద పెద్ద సామాజిక వేత్తలు వీళ్ళందరూ ఇట్లాంటి విషయాల మీద నోరు విప్పితే తప్ప ఒక మహిళా సంఘంగా ఒక డాక్టర్గా ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి మహిళలను దయచేసి గౌరవించాల్సిన బాధ్యత ఉంది, మహిళలను మనకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తను లేకపోతే సృష్టి లేదు, అది గమనించకుండా మహిళలను చంపేయడం, అగాయిత్యాలు చేయడం, సూసైడ్లకు సపోర్ట్ చేయడము, లేదంటే నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు మాట్లాడండి, మాట్లాడితే మీకేం నష్టం లేదు, అమ్మాయికి సపోర్ట్ చేస్తే మీకు లాభమే జరుగుతుంది కానీ నష్టం జరగదు అని చెప్పేసి ఈ పురుషాధిక్య సమాజానికి చెప్పాలనుకుంటున్నాను. రైట్ అండి. ఏ రకమైనటువంటి ఊరటను కలిగిస్తూ ఉన్నాయి, ఏ రకమైనటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి? ఒక కార్యక్రమం చూసిన తర్వాత ఎవరికన్నా ఏదైనా నేర్చుకునేదైనా ఉందా? ఏమీ లేదు. ఒక మత్తు మందుకి అలవాటు పడ్డట్టుగా అలా చూస్తూ ఉండడమే. ఈ మధ్య విన్నాను నేను, డిఎడిక్షన్ సెంటర్కి వెళ్ళినటువంటి వాళ్ళల్లో చాలామంది పిల్లలు సెల్ ఫోన్స్ డిఎడిక్షన్ కోసం వెళ్ళారు, తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు, రోజుకి 17-18 కేసులు వస్తాయని చెప్పారు. మరి ఇలాంటి వాటి నుండి దూరం చేయాల్సినటువంటి బాధ్యత చట్టానిది అని మనం అంటామా? చట్టం చేయాల్సిన పని చాలా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. చట్టానికన్నా కూడా సమాజానికి చాలా ఉంది, తల్లిదండ్రులకు చాలా ఉంది, పొరుగు వాళ్ళకి చాలా ఉంది, అందరూ తెలిసినటువంటి వాళ్ళకి చాలా ఉంది. ఒక్కసారి ఇలాంటి ఆత్మహత్యలు చూసిన తర్వాతన్నా కుట్రలు కుతంత్రాలు ఉండేటటువంటి సీరియల్స్ని మేము చూడము. మా పిల్లల చేత యాంటీ కిల్లింగ్ మొదలు పెడతారు, 2వ, 7వ, 3వ, 7వ ఉన్నటువంటి వాళ్ళ చేత. వాడు చంపిన చీమనే 100 చంపుతాడు. ఎందుకు ఎన్నిసార్లు చచ్చిపోవాలి? వాడు మాటలో కసి ఉంటుంది అనమాట, చచ్చిపోవాలి కదా, చచ్చిపోవాలి. అంటే ఆ కసి వాళ్ళల్లో పెరుగుతున్నాయే. ఇటువంటి ఆటల్ని, ఇటువంటి సీరియల్స్ని కొంచెం కనుక తగ్గించినట్టయితే ఇమోషనల్ బ్యాలెన్స్ అన్నది ఉంటుంది. ఏమంటారు మీరు వీరేందర్ గారు, ఈ మాధ్యమాల పాత్ర ఎంత అంటారు? ముఖ్యంగా ఈ సీరియల్స్ కానీ, సరే సినిమాల విషయం మనం పక్కన పెడితే సీరియల్స్ ప్రతిరోజు మనకి పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది, ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనలేము. అంత ఇంపాక్ట్, నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్లు కుట్రలు కుతంత్రాలు ఇంకా అక్రమ సంబంధాలు ఇంకా దానికి నో ఎండ్, ఇవెంత ప్రభావం చూపిస్తున్నాయంటారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఒక ఏమంటారు హింసను ప్రేరేపించే వాతావరణంలో ఉన్నప్పుడు డెఫినెట్గా నీ మీద ఇండ్యూస్ అవుతుంది, కాకుండా ఉండదు.
అయితే ఈ అమ్మాయి చావుకు సంబంధించిన ప్రాసెస్ని మనం గమనించినప్పుడు, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉండి విత్డ్రా అయినప్పుడు బ్రెయిన్ ఫంక్షనింగ్ సేమ్ ఉండదు. మన బ్రెయిన్లో ఈ ఫ్రాంటల్ కార్టెక్స్ తర్వాత బ్యాక్ మధ్యలో అమిగ్డాలా ఉంటుంది, అది హౌస్ ఆఫ్ ఎమోషన్స్, రైట్. దాని పక్కకే దాన్ని ఆనుకునే రేజ్ అనే ఒక ఏరియా ఉంటుంది, అంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు విపరీతంగా స్పందించే లక్షణం కలిగే ప్రాంతం బ్రెయిన్లో. ఎమోషన్ పక్కకు ప్రేమను ఉద్దీపన చేసే కార్యక్రమాలన్నీ జరిగినప్పుడు ఆ మిడిల్ పార్ట్స్ పెంట్లో ఉన్న ఎమిగ్డాల నుంచి మన ప్రేమ అనే భావన ఉద్దీపన చెందుతుంది. దాని ద్వారా న్యూరో ట్రాన్స్మిటర్స్ సెరటోన్ కానీ డోపమైన్ వెళ్ళినప్పుడు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే అవతల వ్యక్తి నుంచి రెస్పాన్స్ తగ్గిపోతుందో, కంటిన్యూస్గా కాన్స్టెంట్గా జరిగినప్పుడు ఈ ప్రేమకు అనుగుని ఉన్న రేజ్లోకి వెళ్తుంది, అది వెంటనే షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అయినప్పుడు ఆ ఎమోషన్ కాస్త రేజ్లో కన్వర్ట్ అయినప్పుడు దే ట్రై టు ప్రొటెస్ట్. ఆత్మహత్య అనేది ఒక ప్రొటెస్ట్. ఓకే, రిపీటెడ్గా నాతో మాట్లాడే వ్యక్తి మాట్లాడకుండా ఉన్నాడు కాబట్టి నేను రిపీట్గా ట్రై చేయాలనేది ఒక ప్రొటెస్ట్. ఆ ప్రొటెస్ట్ భాగంలో తెలియకుండానే వాళ్ళు ఆ వాక్యూమ్ను తట్టుకోలేనప్పుడు దే గో టు ది డిప్రెషన్. నేను డిప్రెషన్కి వెళ్తున్నాను అనే విషయాన్ని వాళ్ళు గుర్తించినప్పుడు వాళ్ళకు ఒక ఈగో జనరేట్ అవుతుంది. ఎట్లా అంటే, అరే నిన్న వరకు బాగా మాట్లాడాడు, అన్నీ మాట్లాడి ఈ రోజు నుంచి ఎందుకు నాతో మాట్లాడలేదు, వాట్ ఈస్ దట్ గ్రేట్ సిన్ ఐ డిడ్, మాట్లాడచ్చు కదా, నేనంటే ఇష్టం లేదు, ఇష్టం లేని చెప్పని కానీ మాట్లాడాలి కదా. నువ్వు తీవ్రంగా మొత్తం మొహం మీద డోర్ కొట్టేస్తావంటే అది ఎంత తీవ్రమైన అవమానం, ఐ నోబడీ క్యాన్ టేక్ దట్ అవమానం. ఇట్లా అనిపించినప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఎవరైనా సరే, ఈ రిలేషన్షిప్ అబ్యూజివ్గా మారిపోయింది. ప్రేమికులందరూ కూడా మనం చెప్పాలండి తల్లిదండ్రులకు, వీళ్ళందరికీ అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఇండికేటర్స్ ఉంటాయి. అంటే అది ఒక రిలేషన్షిప్ టెర్మినేషన్ వైపు దారితీస్తున్న దానికి ఒక 4 నెలల 5 నెలల ముందు నుంచే దే స్టార్ట్ గివింగ్ ద ఫీలర్స్. అయితే అవతల వ్యక్తుల పట్ల విపరీతమైన అధికారాన్ని ప్రదర్శిస్తారు, లేదో వాళ్ళని అవమానిస్తారు, లేదో మిగతాల మీద అబ్యూజింగ్గా మాట్లాడతారు, దగ్గర ఉంటే కొడతారు కూడా. ఈ ప్రేమ యాంగ్జైటీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు కొట్టినప్పుడు కూడా దే ట్రై టు కన్వర్ట్ ఇన్ టు ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. నా మీద ఎంత ప్రేమ ఉంటే అట్లా కొట్టాడు, ఇంకెవరి దగ్గర చూపించుకుంటారు ఈ ప్రేమను, ఇజంట్ ఇట్ దట్ టర్న్స్ ద టేబుల్. సో ఇవన్నీ కూడా అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్న ఇండికేటర్స్ అని గమనించాలి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎవరి జీవితంలో గడిచినా సరే దయచేసి గుర్తించండి, మీ రిలేషన్షిప్ ఈస్ గోయింగ్ టు టర్మినేట్. సి దెర్ ఈస్ ఏ ఫార్ములా ఉంది మొత్తం రిలేషన్షిప్స్కి, ABCDT అంటాం. ఏ అంటే అక్వైంటెన్స్, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య అక్వైంటెన్స్ పెరగడానికి ఒక సంఘటన, ఒక గ్రూప్, ఏదో ఒక సంఘటన జరుగుతుంది. జరగానే ఇప్పుడున్న కండిషన్ ఏంటి, వెంటనే వాట్సాప్ నెంబర్లు తీసుకుంటారు, లేదు ఈమెయిల్ తీసుకుంటారు, లేకుంటే FB అకౌంట్ అడుగుతారు. ఓకే, బి బిల్డింగ్ ద రిలేషన్షిప్, దే సర్చ్ అండ్ వెయిట్ ఫర్ ఎన్ ఏ కాజ్ అండ్ అన్ యాక్టివిటీ అండ్ దే ఎక్స్చేంజ్ ది ప్లెజెంట్రీస్, దెన్ దే స్టార్ట్ బిల్డింగ్ ది రిలేషన్షిప్. సి కంటిన్యూయింగ్ ద రిలేషన్షిప్, హౌ దే కంటిన్యూ, దే ఇన్వైట్ ఫర్ ఎ టీ, ఆర్ దే ఇన్వైట్ ఫర్ ఎ కాఫీ, ఆర్ దే గో ఫర్ ఎ మూవీ, ఆర్ దే స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద ఈవినింగ్ ఇన్ ఎనీ మూవీ ఆర్ ఎనీ థియేటర్. ఓకే, దెన్ డి, ఈ కంటిన్యూ రిలేషన్షిప్ లోపల పీపుల్ రియలైజ్ ఏంటంటే, ఈస్ పర్సన్ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ మీ, ఈ మనిషి నేను అనుకున్న మనిషి కాదు. ఓకే, ఓకే, దెన్ వాట్ ఐ షుడ్ డూ, దెన్ స్లోలీ ఫోన్ లైన్ వాళ్ళైతే ఫోన్లు తీయడం మానేస్తారు. ఇంతకుముందు ఆఫ్ కాల్కే ఫోన్ పెట్టి జీ హూజర్ అనే వ్యక్తులు వెంటనే ఫోన్ 2-3 సార్లు మాట్లాడితే కానీ చేయకపోవడం, వాట్సాప్ ఇస్తే రెస్పాన్స్ కావడం, ఏమంటే నేను బిజీగా ఉండడం, ఆఫీస్లో మీటింగ్లో ఉన్నా అని చెప్పడం, ఇట్లా దే ట్రై టు అవాయిడ్. దెన్ ది సెంట్ ఫర్ డిటూరేషన్, రెస్పాన్స్ సరిగ్గా రాకపోవడం, బిజీగా ఉంటాడని చెప్పడం, వస్తా అని చెప్పి రాకపోవడం, రోజు కలిసి హాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పే ప్రాసెస్ నుంచి స్లోగా 3 రోజులకు 4 రోజులకు 1 రోజుల తర్వాత కూడా రెస్పాండ్ కాకపోవడం, దెన్ టీ ఫర్ టర్మినేషన్. దిస్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ ఎనీ 2 పీపుల్ హు ఆర్ ఇన్ ద రిలేషన్షిప్. ఎంతో చక్కగా వివరంగా చెప్పారు. ఏమంటారు రేఖ గారు, వాట్ ఈస్ టు బి డన్? ఇలాంటివి సరే ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనేది మనం దాని గురించి ఎంత మాట్లాడుకున్నా జరుగుతూనే ఉంటాయి, ఎవ్రీ సెకండే మనం ఇలాంటి చర్చలు పెడుతూనే ఉంటాం. బట్ ఏంటి, ఎక్కడ చేంజ్ రావాలి, ఆ చేంజ్ ఎలా స్టార్ట్ అవ్వాలి? సామాజిక విలువల పతనం వలన ఇటీవల కాలంలో మన దేశంలో అమ్మాయిలు ఆత్మహత్యలు, అత్యాచారాలు రెండు అంటాను నేను. ఇవాళ అమ్మాయి
సూసైడ్ చేసుకున్నది అని అంటే ప్రేమించకపోతే వాడు చంపేస్తాడు, ప్రేమిస్తే పేరెంట్స్ చంపేస్తారు, ఎవరు ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను. ఇది మన వ్యవస్థ నేర్పించింది. ప్రేమల గురించి ఇప్పుడు ఫిబ్రవరి 14 వస్తుంది. ఫిబ్రవరి 14 రాగానే అన్నా చెల్లెలు పోయినా, ప్రేమికులు పోయినా, లవర్స్ పోయినా, ఎవరు పోయినా, సో కాల్డ్ పీపుల్ అంతా మిమ్మల్ని పెళ్లి చేసేస్తాం, ఇద్దరు కనబడ్డారు కదా. ఇది కాదు కదా మన వ్యవస్థ. అసలు ఫిబ్రవరి 14 క్రియేట్ చేసింది ఎవరు మన దేశంలో? మనం కాదు కదా. అనవసరంగా దాన్ని తీసేసుకొని మీరు ప్రేమించుకున్నారు, ఎస్ ప్రేమించుకున్నారు, ప్రేమించుకుంటే ఫ్యూచర్లో వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తారు, ఇప్పుడు ఇంకిప్పుడే నడుస్తుంది, ఇంకా చెప్పి పెళ్లి చేసుకుంటారు. ప్రేమను తప్పు పట్టడం అనేది చాలా రాంగ్. ప్రేమించుకోవడం నేర్చుకోనియండి. ఇప్పుడు కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి, వాటిని మానేసుకోండి. అక్కడ ఫాదర్ అమ్మాయిని చంపేస్తాడు, ఇక్కడ వీడు భరత్ గడు, ఇక్కడ ఈ అమ్మాయిని చంపేస్తాడు, ఈ అమ్మాయి వాడు నన్ను ప్రేమించలేదు, నా ఫోన్ అవాయిడ్ చేశాడని ఈ అమ్మాయి చనిపోయింది. ఎక్కడ చూసినా ఎటువైపు పోయినా మహిళ సెకండ్ శ్రేణిలో ఉండి చాలా ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యాన్ని మన వ్యవస్థ ఖండించలేకపోతుంది. సామాజిక సంక్షోభం సృష్టిస్తున్నారు, సామాజిక వివక్షతో ఇక్కడ మహిళలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే అబ్బాయే అబ్బాయే అమ్మాయిని కొడుతుంది, కానీ అమ్మాయి మళ్ళీ తిరిగి కొట్టలేదు. అది ఎందుకు మనం క్రియేట్ చేసుకోలేకపోయినాం అంటే నా ఉద్దేశం కొట్టమని కాదు, అందరూ సమానంగా ఉండే నేపథ్యాన్ని మన సమాజం ఎందుకు క్రియేట్ చేయలేకపోయింది? భారతదేశ సమాజం సాంప్రదాయం గొప్పది, భారతదేశ ఇది గొప్పది అది గొప్పది అని చెప్పుకుంటున్నాం, కానీ మరి మహిళల మీద జరుగుతున్న వివక్షను ఎందుకు మనం ఖండించలేకపోతున్నాము? ఆ వివక్ష ఖండించకపోతే ఇవాళ సీరియల్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్స్. అమ్మాయిని చూపించేసి ఒక విలన్, నేను ఏ సినిమాలో చూడలేదు. ఆ రోజు కూడా తన పేరు ఏంటంటే అన్నసూయనా, తన పేరు విలన్ గా కనబడేది, లవ్ గా ఉంటది. తను ఒకవేళ నిజంగా విలన్ గా కనబడ్డా కూడా చివరికి వచ్చేసరికి ఒక పశ్చాత్తాపం వచ్చేసి సినిమా ఎండ్ అయ్యి క్లోజ్ అయిపోతుంది. కానీ ఈ సీరియల్లో సంవత్సరం చూసినా ఆ ప్రెగ్నెంట్ లాగానే ఉంటుంది. అంటే అంత భయంకరమైన సిచ్యువేషన్స్. నూనె పోస్తే కింద జారి పడిపోయి ప్రెగ్నెంట్ పోవాలి, తర్వాత విషం వేస్తే, అంటే బయట తెలియని సమాజానికి వీళ్ళు ఏం చూపిస్తున్నారు? నిజంగా ఆ సీరియల్ చూసేది ఇంట్లో ఉన్న మహిళలు. ఈ ఇట్లాంటి రంగాలలో పని చేయకపోతే మంచిదని నేను మహిళలకు చెప్తాను. అంటే వాళ్ళకు జీవనోపాధి కావాలి, నేను కాదు అనట్లేదు, కానీ వ్యవస్థ మారాలి. ఎక్కడ మూలాలను పెకిలించాలి మనము అంటున్నాను. అంతే తప్ప అమ్మాయికి ఉపాధి అవ్వద్దు, అమ్మాయి సీరియల్లో నటించకూడదు, ఉండొచ్చులే మంచి సందేశం ఇచ్చే సీరియల్స్ కూడా. నేను రుతురాగాలు అని ఒక సీరియల్ తీసాను, మంజులానా చూసాను, మంజులా నాయుడు సీరియల్ అనుకుంటా, అది చాలా బాగుండేది. అట్లీస్ట్ చూడడానికి ఒక వినసొంపుగా కనసొంపుగా ఈ ఏరియా మొత్తం అదే పాట వస్తుండే 4:30 ఈవినింగ్ రాగానే. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే మీరు ఆ ఫీల్డ్ లో ఉన్న అబ్బాయి ఏం పని చేస్తాడో నాకు తెలియదు, సూర్య అనే అబ్బాయి. మీరు ఒకవేళ ఫ్రెండ్షిప్ చేసినా ప్రేమించినా ఏది చేసినా అమ్మాయిలకి ఇచ్చే నేను ఒక సూచన అనుకోండి, సలహా అనుకోండి, మీ రంగంలో ఉన్న వాళ్ళనే ఎన్నుకోండి. ఎందుకు అని అంటే మీ రంగాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇవాళ వేరే వాళ్ళతో మాట్లాడితే తప్పు అనే పట్టే ఆ మూర్ఖుని నువ్వు ప్రేమించే అవసరం లేదు అని చెప్తాను. బిఫోర్ క్లోజింగ్ దిస్ డిస్కషన్, విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ అబ్యూజర్ రిలేషన్షిప్ ఇండికేటర్స్ గురించి మేము ఒక యాప్ ఒకటి రిలీజ్ చేసామండి పిల్లలందరికీ. మీరు డిప్రెషన్లో ఉన్నా లేవో ఐడెంటిఫై చేయొచ్చు, సూసైడల్లో ఉన్నారా లేదా ఐడెంటిఫై చేయొచ్చు, చెక్ లిస్ట్ ఇస్ దేర్. సో ద యాప్ పేరు ఫ్రీగా మీరు గూగుల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, YOUNME. ఎందుకంటే ఇది డయాగ్నోస్టిక్ టూల్ ఫర్ యుఎన్మీ, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా గూగుల్ ప్లేస్టోర్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ స్పెషల్.